గడియల్ చూసే సీఎస్ సోమేష్ కుమార్ విఆర్ఎస్ నిర్ణయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ఏపీ సీఎం ఆమోదంతో సోమేష్ కుమార్ విఆర్ఎస్ తీసుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ఇటీవల ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఏపీలో సేవలు అందించేందుకు సోమేష్ కుమార్ వెళ్లారు. కానీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంతో విఆర్ఎస్ తీసుకున్నట్లు తెలిసింది. సీఎస్ సోమేష్ కుమార్ విఆర్ఎస్ నిర్ణయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ఏపీ సీఎం ఆమోదంతో సోమేష్ కుమార్ విఆర్ఎస్ తీసుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ఇటీవల ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఏపీలో సేవలు అందించేందుకు సోమేష్ కుమార్ వెళ్లారు. కానీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంతో విఆర్ఎస్ తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ప్రసన్న ఆంధ్రప్రదేశ్ కేటరింగ్ చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవి విరమణకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గత ఏడాదిలో ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఏపీలో రిపోర్ట్ చేసేందుకు వచ్చినటువంటి జనవరి 12వ తేదీన అమరావతికి వచ్చి ఏపీ కేటర్లో రిపోర్ట్ చేశారు సోమేష్ కుమార్. తర్వాత సీఎస్ తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కలిసి వెళ్ళారు. అయితే ఆ సందర్భంలో అందరూ విఆర్ఎస్ తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాను ఇప్పటికే విఆర్ఎస్ తీసుకోవడానికి ఇంకా టైం ఉందని కూడా చెప్పారు. అయితే ఆ జనవరి 12వ తేదీన ఏపీలో ఏపీ కేటర్లో రిపోర్ట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు, ముఖ్యంగా ఎలాంటి పోస్టింగ్ కూడా రాలేదు. సీఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ కి ఎలాంటి పదవి ఇస్తారని ఒక చర్చ జరిగినప్పటికీ తాజాగా సోమేష్ కుమార్ విఆర్ఎస్ కి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం ఉంది. 1-2 రోజుల్లో దీనిపైన అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమేష్ కుమార్ ఏపీ కేటర్కి చెందినప్పటికీ విభజన తర్వాత తెలంగాణలో ఉన్నారు. అక్కడ సుదీర్ఘంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీగా కూడా సోమేష్ కుమార్ పదవిలో కొనసాగారు. అయితే తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి అంశం పైన ఏపీలో రిపోర్ట్ చేసేటువంటి వచ్చినటువంటి సోమేష్ కుమార్ ఎట్టకలకి విఆర్ఎస్ పైన కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ.